ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం నేను డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ అందరికీ ఆరోగ్య మహాభాగ్యాన్ని అందించే రేడియో హెల్త్కి స్వాగతం ఈ ఎపిసోడ్లో చాలా ముఖ్యమైన విషయాల్ని విలువైన సమాచారాన్ని విందాం చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది గోధుమ రొట్టెలు చిరుధాన్యంతో అంటే మిలస్టుతో చేసినటువంటి రొట్టెలు ఆరోగ్యపరంగా ఏ రొట్టె మంచిది అని దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం మామూలుగా అసలు ఈ ప్రశ్న ఇలా కాకుండా ఎవరికి ఏది మంచిది అని అడగటం అనేది సరైంది ఎందుకంటే ఒక్కొక్క పదార్థం వల్ల ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది ఎవరు దేన్ని ఆశించి ఏ తింటున్నారు అనే దాన్ని బట్టి దాని ప్రయోజనాలు దాని ఫలితాలు అనేవి ఉంటాయి మామూలుగా ఉడికించినటువంటి అన్నం ఏదైనా ధాన్యంతో దానికంటే రొట్టెలు ఎందుకు చేసుకుంటారంటే ఒకటి దాంట్లో తక్కువ పదార్థం పడుతుంది అంటే కంట్రోల్ అనేది ఉంటుంది రెండు కొంచెం ఎక్కువసేపు ఇవి ఉంటాయి అందుకని ధాన్యంతో చేసినటువంటి అన్నం కంటే ధాన్యంతో చేసినటువంటి రొట్టెల్ని ఎక్కువ తింటూ ఉంటారు అది సౌలభ్యం కోసం ఇక పోషకాల పరంగా ఆరోగ్యాల ఆరోగ్యం పరంగా మిల్లెట్స్ గోధుమ రొట్టె ఏది మంచిది అనేది కనుక మనం తెలుసుకోవాలనుకుంటే కొంచెం వాటి వివరాల్లోకి వెళ్ళాలి చూడండి చపాతీలు తినేవాడు కొంతమంది అయితే రాగులు జొన్నలు సజ్జలు ఇలాంటి ధాన్యాలతోటి రొట్టెలు చేసుకొని తినేవాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు అయితే ఈ రెండింటితో కంపేర్ చేసినప్పుడు మన భారతదేశంలో ఎక్కువగా గోధుమలతో చేసినటువంటి చపాతీలే తింటున్నారు కొంతమంది ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాగులు జొన్నలు సజ్జలు ఇలాగ మిలట్స్ పిండితోటి రొట్టెలు తింటున్నారు అయితే ఇక్కడ ప్రశ్న ఏది మంచిదని కదా ఇక్కడ నిజానికి రెండో మంచివే కాకపోతే ఒక్కొక్క దాంట్లో ఒక ప్రత్యక్తి ఉంది దీన్ని మనం తెలుసుకుందాం ఉదాహరణకు గ్లూకోజ్ కంటెంట్ తీసుకుందాం గ్లూకోజ్ అంటే మన శరీరానికి శక్తినిచ్చేది అసలు ఏ ఆహారం ఎందుకు తీసుకుంటాం శక్తి కోసం తీసుకుంటాం శక్తి వల్ల మన శారీరక విధులన్నీ సక్రమంగా జరుగుతాయి గోధుమల్లో గ్లూకోజ్ కంటెంట్ ఉంటుంది మిలెట్స్లో కూడా ఉంటుంది కాకపోతే గోధుమలలో గ్లూటెన్ ఉంటుంది ఇది ఒక ప్రోటీన్ పదార్థం ఈ గ్లూటెన్ ఈ ప్రోటీన్ పదార్థం అనేది ఏం చేస్తుందంటే ఇది ఒక యాంటీజెన్లా పనిచేసి యాంటీబాడీస్ తయారు కారణం అవుతుంది దీంతో కొంతమందికి సీలియాక్ డిసీజ్ లాంటి ఎలర్జీలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కొంతమందికి దీని కారణంగా గోధుమలు కొంతమందికి పడకపోయేటువంటి అవకాశం ఉంటుంది అంటే గ్లూటెన్ సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళకి గోధుమలు మంచిది కాదు అయితే మిలెట్స్లో గ్లూటెన్ అనేది ఉండదు కాబట్టి గ్లూటెన్ సెన్సిటివిటీతో ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే అంటే గోధుమ రొట్టెలు తిన్న వెంటనే నొప్పి మోషన్ అయినట్టు ఉండటం మోషన్ సరిగ్గా రాకపోవటం ఇలాంటి సమస్యలు ఏమన్నా మీకుంటే మీకు గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉందని అర్థం ఈ సమస్య ఉండే వాళ్ళకి తర్వాత తర్వాత ఆటోహమ్యూన్ డిసీజెస్ కూడా వచ్చే రిస్క్ ఉంటుంది అంటే ఆర్థరైటిస్ లాంటివి కాబట్టి ఆ రిస్క్ ఉన్నా ఇలాంటి పడకపోయేటటువంటి అవకాశం ఉన్నా అలాంటప్పుడు మీరు గోధుమ రొట్టెలకి బదులుగా మిలిట్స్తో చేసినటువంటి రొట్టెలు తినచ్చు ఇక రెండోది రక్తంలో చక్కెర ప్రభావం మనం ఏదన్నా ఒక ఆహారం తిన్న తర్వాత అది శక్తి కింద మారుతుంది కదా ఈ మారేదాని ఆ ప్రభావం బట్టి ఉంటుంది అంటే కొన్ని ఆహారాలు తిన్న వెంటనే చక్కెర పెరుగుతుంది కొన్ని ఆహారాలు తిన్న తర్వాత సస్టైన్డ్గా చక్కెర రిలీజ్ అవుతూ ఉంటుంది దీన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ అని కూడా అంటారు గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండేవి తటాలను షుగర్ పెంచుతాయి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉండేవి షుగర్ని స్లోగా రిలీజ్ చేస్తాయి కాబట్టి ఎక్కువసేపు ఎనర్జటిక్గా ఉండొచ్చు ఇక తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కారణంగా మిలిట్స్తో చేసినటువంటి రొట్టెలు రక్తంలో ఈ చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడతాయి గోధుమ రొట్టెలు ఆరోగ్యానికి మంచివే కాకపోతే దీన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ మిలిట్స్తో పోల్చినప్పుడు కాస్త ఎక్కువ కాబట్టి ఇమీడియట్గా మీకు ఎనర్జీ కావాలనుకుంటే గోధుమ రొట్టెలు తినాలి ఎక్కువసేపు మీకు సస్టైన్ ఎనర్జీ కావాలనుకుంటే మిలిట్స్తో చేసినటువంటి రొట్టెలు తినాలి ఇది ఈ షుగర్ కంటెంట్కి సంబంధించి ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఓవర్ వెయిట్ మన దేశంలో ఆ బరువు ఎక్కువ వాళ్ళే ఎక్కువ ఉన్నారు అండర్ వెయిట్ వాళ్ళకి నిజానికి ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండేవి పదార్థాలు ఉపయోగపడతాయి ఎందుకంటే వాళ్ళు లాగెక్కాలి కాబట్టి కానీ మన దేశంలో ఎక్కువ మంది ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉన్నారు కాబట్టి వీళ్ళకి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండేవి ఉపయోగపడతాయి మిలెట్స్లో సౌలభ్యం ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది గోధుమలతో పోల్చి చూసినప్పుడు కాబట్టి ఇది ఈ మిరట్స్తో చేసినటువంటి రొట్టెలు ఎక్కువసేపు ఆకలిని నియంత్రిస్తాయి ఈ కారణంగా బరువు తగ్గాలనుకుంటే మిలెట్స్ మీకు సహాయపడతాయి గోధుమ రొట్టెలలో ఈ ఫైబర్ కంటెంట్ ఉంటుంది కానీ మిలెట్స్తో పోల్చినప్పుడు తక్కువ ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలి అనుకున్నప్పుడు గోధుమల కంటే కూడా మిలెట్స్ అనేది మంచి ఆప్షన్ ఇక గుండె ఆరోగ్యం మిలెట్స్ తలుకు రొట్టెలలో మెగ్నీషియం పొటాషియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి గోధుమలతో పోలిస్తే అలాగే రక్తపోటు నియంత్రించడానికి కూడా గుండె ఆరోగ్యానికి ఈ మెగ్నీషియం ఇవన్నీ సహాయపడతాయి ప్రధానంగా మిలెట్స్లో ఎక్కువ మొత్తాల్లో ఉన్న ఫైబర్ కంటెంటు గుండె సంబంధిత సమస్యలు రానివ్వకుండా కాపాడుతూ ఉంటుంది గోధుమలో కూడా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే తత్వాలు ఉన్నాయి కాకపోతే మిలెట్స్తో పోలిస్తే తక్కువ ఉన్నాయి ఇక ఏది బెస్ట్ ఇది కదా మన ప్రశ్న గోధుమలు మిలెట్స్ నిజానికి రెండు కూడా ఆరోగ్యానికి మంచివే అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా వెయిట్ ప్రయోజనాలు వాటికున్నాయి ఒకవేళ మీరు కానీ మీ పిల్లలు కానీ అండర్ వెయిట్ ఉండి లావెక్కాలనుకుంటూ ఉంటే షుగర్ సమస్య లేకపోతే అలాంటప్పుడు మీరు గోధుమలు ఆప్ చేయొచ్చు లేదు మీరు బాగా బరువు ఉన్నారు బరువు తగ్గాలనుకుంటున్నారు అలాగే ప్రీ డయాబెటీస్ లాంటి సమస్యలు ఉన్నాయి అలాగే గ్లూటెన్ సెన్సిటివిటీ ఉంది అలాంటప్పుడు మీకు మిలిట్తో చేసినటువంటి రొట్టెలు మంచివి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు పది మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిర్లతో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యు ఆల్ శుభం